ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము వచనములు ఒకటి నుంచి పన్నెండు వరకు ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే దేవుని వృధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే ఉపకారికి నృపకారము చేయుట ధ్యాన బలిని అర్పించుట వంటిది పేదలకు దానం చేయుట స్థుతి బలిని అర్పించుటటువంటిది పాపము నుండి వైదలుగునుచో ప్రభువు సంతసించును కిల్బిషమును విడనారుట ప్రాయిత బలిని అర్పించుటతో సమానము వటి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు ధర్మశాస్త్రమే చేసును కనుక బలులు అర్పింపవలేను పుణ్యపురుషుడు బలి పశువు క్రవ్వును పీఠముపై వేల్చినప్పుడు దాని సువాసన ప్రభు సాన్నిధ్యమునకు ఎగసిపోవును నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును అతడు దానిని విస్మరింపడు ప్రభువునకు ఉదారముగా కానుకలను ఇవ్వము నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారి కావలదు చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము సంతసముతో దశాంశములను ఇవ్వము మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును అతనికి ఇవ్వము నీ శక్తి కొలది ఉదారముగా ఇవ్వము తనకు ఇచ్చిన వారిని ప్రభువు బహుకరించును అతడు నీకు ఏడు రెట్లు అదనముగా ఇచ్చును దేవునికి లంచమిచ్చినను అంగీకరింపడు అన్యాయముగా అర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకము అతడు న్యాయవంతుడు పక్షపాతి కాడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీతి మార్గమున నడుచువాణిని నేను రక్షింతును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు పేతురు అప్పుడు ఆయనతో ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను అందుకు ఏసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ముళ్లను అక్క చెల్లెండ్రులను తల్లిని బిడ్డలను భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును ఇండ్లను అన్నదమ్ముళ్లను అక్క చెల్లెండ్రులను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే హింసలను అనుభవించును పరలోకములు శాశ్వత జీవమును పొందును అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు కడపటివారు అనేకులు మొదటి అగుదురు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక